బచ్చినియస్ విశాఖలో 108 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయల్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. ఓటియు రవిచంద్ర. మమత ప్రకృతికి ప్రతిరూపమైన మహాగణపతి పూజలు అందుకోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. విశాఖ నగరంలో ఈసారి రికార్డు స్థాయి విగ్రహాలను నెలకొల్పడానికి నిర్వాహకులు పోటీపడ్డారు. ప్రస్తుతం ఎంఈపీ కాలనీలో ఉన్న 108 అడుగుల మహాగణపతి విగ్రహం దగ్గర నేనున్నాను. ఇక్కడ చూడొచ్చు ఒక భారీ కాయుడిని నిర్మించారు. మొత్తం 108 అడుగులు మండపంతో కలుపుకొని 108 అడుగులకు పైగా విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంది. చూడగానే మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని మనం ఒకసారి పరికించినట్లయితే శేషతల్పం కిందన ఉన్న వినాయకుడు ఉన్నాడు. ఆయన ఏదైతే నుదురు పైన పరమశివుడు మహాగణపతికి తండ్రి అయిన పరమశివుడి రూపాన్ని ప్రతిష్ఠించారు. మొత్తంగా ఒక భారీ సెట్టింగ్ మధ్య ఈరోజు విశాఖపట్నంలో 108 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు. గుర్తు చెప్పండి, ఈసారి ఇంత పెద్ద విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? విగ్రహం మొత్తం హైట్కి సంబంధించిన వివరాలు. నా పేరు బచ్చిల త్రిమూర్తులు. ఈ విఘ్నేశ్వరుడి చైర్మన్గా నేను వివరించాను. ఈరోజు ఈ విఘ్నేశ్వరుని ఎందుకంటే పెట్టడం ఆయన ఒక రూపాన్ని నేను ఎంత హైట్ పెట్టడం కాకుండా ఆయన రూపాన్ని తేవాలని చెప్పడం వల్ల అయితే కొంతమంది ఇంజనీర్లు సలహా తీసుకుని కొంతమంది ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇది ఓ కేవలం ప్లాస్టర్ అండ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహం మనం చేయగలమా లేదా అనేది వాళ్ళు సలహా తీసుకుని అనకాపల్లి వాసులు మాకు ఒక నమూనా ఇచ్చి నేను చేయగలను ఈ కొలతలో ఎంత హైట్ వస్తుంది అని చెప్పి ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చి సుమారు ఇది మట్టి 5 టన్నులు సుమారు 5-6 టన్నుల రూపాయలు మట్టి పడింది. ఆ మట్టితో పాటు కొన్ని జల నుండి నీరు తెచ్చి దానికి అప్లై చేసి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ బీచ్ తీరాన్ని కొలుగు తీరాలి విఘ్నేశ్వరుడు అని చెప్పి చాలా మంది పూజించి ప్రార్థించి కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతమంది కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు? ఇది దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద విగ్రహంగా చెప్తున్నారు. ఎన్ని గంటలకు ఇక్కడ పూజ కార్యక్రమం ప్రారంభం? ఇప్పుడు పూజ కార్యక్రమం అనేది 11:30 స్టార్ట్ అవుతుంది సార్. మొత్తం మన బొమ్మకు తయారు చేయడానికి ఇంచుమించు ఒక 50 మంది వరకు పడ్డారు సార్. ఎలివేషన్కి ఒక 70 మంది వరకు ఉన్నారు సార్. మొత్తం ఈ కార్యక్రమం చేయడానికి మొత్తం దగ్గర 150 మంది వరకు పనిచేశారు సార్. అదే కాకుండా మా కమిటీ సభ్యులు 200 వరకు ఉన్నారు సార్. ఇప్పుడు మనతో కొంతమంది చాలా ఆసక్తికరం, రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద విగ్రహాన్ని చూడడానికి ఇప్పటికే ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని దగ్గర ప్రత్యేక పూజలు ఉంటాయి. పూజల తర్వాత 21 రోజుల పాటు గణనాథుడు ఎంఈపీ కాలనీ గ్రౌండ్స్లో పూజలు అందుకోబోతున్నాడు. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది విగ్రహం చూడగానే? చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఉదయాన లేగన్ పేపర్ చూసేటప్పటికి 2 స్టేట్లో పెద్ద వినాయకుడు అని అన్నారు. నా ఫేవరెట్ గాడ్ వినాయకుడు అల్టిమేట్గా. ఎప్పుడు చూద్దాం అనేసి నేను ఉదయాన వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. ఇంట్లో పూజ కూడా మొదలు పెట్టకుండా చూడడానికి వచ్చేటప్పటికి ఇంకా నేను చూసేదన్న పేపర్ 100 టైమ్స్ బాగున్నది. ఇంత పెద్ద విగ్రహాలు చాలాసార్లు వైజాగ్లో పెట్టాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని చూస్తున్నాను. లాస్ట్ ఫాస్ట్ 10 ఇయర్స్ నుంచి విశాఖ డిఫెన్స్ అకాడమీ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక చిన్నది ప్రాబ్లం, అసలు ఏదో ఇంత హైట్ పెట్టారు కానీ లుక్ లేదు, ఏదో ఫీలింగ్ ఉండేది నాకు. ఇది చూడగానే 100% ఫుల్ఫిల్ అయ్యాను. ది బెస్ట్ అసలు ఎవరు చేశారు వాళ్ళకైతే 100% చెప్తున్నాను కదా. క్వాలిటీ అండ్ చాలా బాగున్నాయి చూడడానికి. అయితే అసలు లైవ్ చూసేటప్పుడు పేపర్లో చూసి ఇంప్రెస్ అయ్యాను నేను. అంత బయటలో ఉంటుందా లేదా అని చూసేటప్పటికి. రైట్, మమతా మతంగా విశాఖపట్నంలో 3 పెద్ద విగ్రహాలు ఉండబోతున్నాయి. 1 108 అడుగుల భారీ గణనాథుడు ఎంఈపీ కాలనీలోను, అలాగే 70-78 అడుగుల విగ్రహాలను గాజువాక పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి గిన్నీస్ రికార్డులను సాధించడమే లక్ష్యంగా నిర్వాహకులు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 12.5 టన్నులు దాదాపు 12,500 కేజీలకు పైగా ఒక భారీ లడ్డూను కూడా ఈసారి గాజువాక విగ్రహం దగ్గర ప్రతిష్ఠించబోతున్నారు. ఇందుకు లంకా మైదానం వేదిక కాబోతుంది. మొత్తంగా 3 చోట్ల కూడా 21 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకోబోతున్నాడు. ఇక్కడ ఈసారి ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టాలి, ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగానే భారీ గణనాథులను కూడా పిఓపి కాకుండా కేవలం మట్టితో పాటు నేచురల్ కలర్స్ను అప్లై చేసి దాన్ని రూపొందించడం జరిగింది. మొత్తం చూడొచ్చు ఈ 108 అడుగుల ఈ విగ్రహంలో ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేకపోతే ప్రమాదకరమైన రంగులు కానీ ఎక్కడా మిక్స్ చేయలేదు. కేవలం పిఓపితో పాటుగా నేచురల్ కలర్సే ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నం జరగటాన్ని నిజంగానే ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, ఈ విగ్రహం చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా మరి
मरी पन्े सैक्टर की एमईपी की चला ग्रेटनी అనిపిస్తుంది చాలా 12 సెక్టార్లు దీనిని కూడా మమతా మొత్తంగా ఒక ఆనందమైన వాతావరణం ఈసారి పూర్తిగా ఏదైతే మట్టి వినాయకుల్ని పెట్టాలన్న నేపథ్యంలో ఈసారి పెద్ద వినాయకులు కూడా మట్టి వినాయకులు రావడం విశాఖకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా ఈసారి రికార్డుల కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రం సఫలీకృతం అవుద్దని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు వౌట్ హైదరాబాద్ స్టూడియో రైట్ రవి